హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ తరహాలోనే జియో కూడా తన జియో వినియోగదారుల కోసం ఈ లాక్డౌన్ సమయంలోనే ఉచిత లాభాలను ప్రకటించింది. రీఛార్జ్ వ్యాలిడిటీ అయిపోయిన వ్యాలిడిటీని పొడిగిస్తున్నామని వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ తెలిపింది కదా. ఏప్రిల్ 17 వరకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నాయని చెప్తున్నాయి. రీఛార్జ్ ప్లాన్ అయిపోయిన కస్టమర్స్కు ఇన్కమింగ్ కాల్స్ రావు. అంతేకాకుండా వీరికి ఉచిత టాక్ టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ఎయిర్టెల్ ఇప్పటికే తన కస్టమర్లకు ప్రీపెయిడ్ వ్యాలిడిటీ పెంచడంతో పాటు టాక్ టైమ్ను కూడా అందిస్తుంది. 8 కోట్ల మంది కస్టమర్లకు లాభం కలుగుతుందని ఎయిర్టెల్ తెలిపింది. ఏప్రిల్ 20 వరకు ఈ వ్యాలిడిటీని పొడిగించాయని ఎయిర్టెల్ చెప్పడం జరిగింది. ఇది తరహానోనే జియో కూడా తన కస్టమర్లను డైలీ ఉచితంగా నిమిషాలు మాట్లాడడానికి మరియు 100 SMSలు అందిస్తుంది. జియో వ్యాలిడిటీ 17వ తేదీ వరకే ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయినా కూడా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గమనిక, ఫీచర్స్ ఫోన్ ఉన్నవారికే ఈ ఆఫర్కు అర్హులు. ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.